వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి మాజాస్. మీ టైటిల్ చూసే ఉంటారు, ఫ్యాట్ బర్నర్ డ్రింక్ 3 చెప్తున్నాను ఈరోజు బిఫోర్ బెడ్. అది కూడా ఇది మనకి హార్మ్ఫుల్ కాదు, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. నేను ఆల్రెడీ మీకు ఎంటీ స్టమక్తో ఫ్యాట్ బర్నర్ డ్రింక్ ఫస్ట్ పెట్టాను ఫస్ట్ నేను, అలాగే బిఫోర్ మీల్స్ ఎంటీ స్టమక్తో ఫ్యాట్ బర్నర్ డ్రింక్ 2 కూడా పెట్టాను. సో ఈరోజు ఫ్యాట్ బర్నర్ డ్రింక్ 3, అది కూడా బిఫోర్ బెడ్ తాగాలి మీరు. సో ఫస్ట్ మన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ దాల్చిన చెక్క తీసుకోవాలి. దాల్చిన చెక్క వల్ల మనకి ఫ్యాట్ అనేది మెల్ట్ చేస్తుంది, ఎక్స్ట్రా ఫ్యాట్ వచ్చినా సరే మెల్ట్ చేస్తుంది. దాన్ని ఫస్ట్ నేను పొడి చేసేసుకొని ఉంచుకున్నాను. సెకండ్ వచ్చేసి టర్మరిక్, ఇది అందరికీ తెలుసండి, ఇది ఒక యాంటీబయాటిక్. అలాగే సాల్ట్ వచ్చేసి టేస్ట్ కోసం తీసుకున్నాను, లస్సీ తీసుకున్నాను. సో ఇప్పుడు 1 గ్లాస్ కాబట్టి మనం 1/2 స్పూన్ వేసుకుంటే చాలు. 1 గ్లాస్కి 1/2 స్పూన్ వేసుకుంటే చాలు. 3 నేను వేసేసుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు కలుపుకుందాం. సో ఇలా తాగినట్లయితే మనకు ఒక 2-3 మంత్స్ తర్వాత మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఏ యూజ్వల్ అయినా సరే తీసుకోవచ్చండి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, మనకి హార్మ్నెస్ ఏమి ఉండదు. అలాగే ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అండి, సాల్ట్ కానీ టర్మరిక్ కానీ దాల్చిన చెక్క కానీ ఏ ఇంట్లో అయినా ఎవరి ఇంట్లో అయినా సరే ఉంటుంది. ఖచ్చితంగా మనం యూజ్ చేయొచ్చు దీన్ని. బిఫోర్ బెడ్ తీసుకున్నట్లయితే మన బాడీలో ఉన్న బెడ్ అంటే పడుకున్న తర్వాత బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. ఖచ్చితంగా ఇంట్లో యూజ్ చేయండి. ఫస్ట్ నేను దీనికి ప్రతి ఒక్కదానికి యూజెస్ ఏంటనేది ఫస్ట్ మీకు చెప్తాను. ఇప్పుడు పదార్థాల యొక్క ఉపయోగాలు ఏంటో చెప్తాను. ఫస్ట్ మజ్జిగ గురించి తెలుసుకుందాం. మజ్జిగతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఊబకాయంతో సతమతం అయ్యేవారు ప్రతిరోజు మజ్జిగను సేవిస్తుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగతో ఉన్న లాక్టిక్ ఆమ్లం ఉండటంతో శరీరంలో కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది. మీరు తీసుకునే ఆహారం సాఫీగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందని చాలామంది అంటుంటారు, కానీ నిత్యం మీరు తీసుకునే పాల కన్నా ఇందులో కొవ్వు క్యాలరీలు శాతం చాలా తక్కువగా ఉంటాయి. శరీరంలో ఉన్న వేడిని తగ్గించేందుకు మజ్జిగ బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ దాల్చిన చెక్క యొక్క ఉపయోగాలు. దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ దీని అతి ముఖ్యమైన లక్షణం. దాల్చిన చెక్కతో ఉండే 41 సమ్మేళనాల వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనంలో కూడా నిరూపింపబడింది. మీరు కూడా ఆ ప్రయోజనాన్ని పొందాలనుకున్నారా? అయితే ఖచ్చితంగా ఈ డ్రింక్ని యూజ్ చేయండి. అలాగే దాల్చిన చెక్క అధిక కొవ్వు కలిగి ఉండే ఆహారం వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. దాల్చిన చెక్క కొవ్వు నిల్వ ప్రక్రియలో పాల్గొనే అణువులను తగ్గించడం ద్వారా మీ శరీరంలో కొవ్వు అణువుల సంఖ్యను తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కూడా కనుగొన్నారు. అందుకని దాల్చిన చెక్క అనేది మనకి ఫ్యాట్ బర్నర్ కింద బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు టర్మరిక్ గురించి తెలుసుకుందాం. పసుపులోని అత్యంత శక్తివంతమైన భాగం కర్కుమిన్. ఇది దాదాపు అన్ని విధాలుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా కీళ్ళనొప్పులు, డయాబెటీస్ మరియు ఆల్జీమర్స్ చికిత్సల్లో ఉపయోగపడుతుందని చెప్పబడింది. అంతేకాక మీరు ఎన్నో సందర్భాల్లో పసుపు గాయాలని తగ్గిస్తుందని, సౌందర్య ఉత్పత్తులలో వాడతారని, అలాగే చర్మ సౌందర్యానికి అలాగే కొవ్వును తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా వీటి వల్ల ఎంత ఉపయోగం ఉందో. మీకు కానీ ఉపయోగపడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ ఫీడ్బ్యాక్స్ అంటే తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.